చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ డాక్టర్ అనితారాణిపై వేధింపుల పర్వం ప్రభుత్వం దృష్టికెళ్లింది. నిజానిజాలేంటో నిగ్గు తేల్చాలని సీఎం జగన్ సిఐడి దర్యాప్తునకు ఆదేశించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ లైవ్ లో అందిస్తారు. ప్రకాష్, డాక్టర్ అనితారాణి ఇష్యూలో మీ దగ్గర ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? వరుస దాడులు ఏవైతే ఉన్నాయో దళిత వర్గానిపైనే కూడా జరుగుతున్నాయి. ఆ వైకాపాకి చెందిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా దళిత వర్గానికి సంబంధించి వారిపైన దాడులు చేస్తున్నారనేది కూడా రాష్ట్రంలో సంచనాలు సృష్టించే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో సీఎం కూడా కొంత చొరవ చూపినట్టు తెలుస్తుంది. ఎందుకని దీనిపైన నిజానిజాలు తేల్చాలంటూ కూడా ఈరోజు సిఐడికి ఆ కేసును అప్పగించడం జరిగింది. మార్చి 22వ తేదీ జరిగిన సంఘటన ఇది. ఎవరైతే ఈ అనితారాణి పెనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తుండగా వైకాపా నేతలు అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా వెళ్ళి ఆమెను దుర్భషలాడడం జరిగిందంటూ కూడా ఆమె కంప్లైంట్ ఇవ్వడం, ఆ కంప్లైంట్ను ఏదైతే ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది. అయితే దాన్ని పూర్తిగా పక్కన పెట్టారో అనేది ఆమె ఆరోపణ. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఆరోపించారో వాళ్ళని ఎవరిని కూడా నిందితులను ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదనేది ఆమె వాదన. ఇన్ని రోజుల పాటు కూడా ఆమె ఎవరైతే నిందితులను అరెస్ట్ చేయకపోవడంతో కూడా ఆమె హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఈ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు ఈ నెల 26వ తేదీ స్థానిక ఎమ్మెల్యే నారాయణ స్వామికి నోటీస్ ఇచ్చినట్టు కూడా ఆమె చెబుతుంది. అయితే ప్రధానంగా చూసినట్టయితే ఈ ఒక వర్గానికి సంబంధించి దాడులు వరుసగా దాడులు జరుగుతున్నతో కూడా ప్రజల్లో కూడా బాగా అసంతృప్తి నెలకొందని చెప్పొచ్చు. అంతేకాకుండా దళిత వర్గాలకు సంబంధించి నాయకులైతేనేమి దళిత వర్గాలు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకంటే గతంలో మనం ఏదైతే జగన్కు సంబంధించి విషయాల్లో అన్నింటిలో కూడా చొరవ చూపాము. ఈరోజు ఒక వర్గానిపైనే అంటే దళిత వర్గాలపైనే కూడా దాడులు జరుగుతున్నాయనేది దళిత వర్గాలన్నీ కూడా ముక్త కంఠంతో కూడా ఖండించే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సిఐడి దర్యాప్తుకు ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా సీఎం దీన్ని నిజానిజాలు తేల్చాలంటూ కూడా సిఐడికి కేసును దర్యాప్తు నిమిత్తం కూడా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే అనితారాణి 22/3 అంటే మార్చి నెలలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ కాపీ నుంచి కూడా మొత్తం కూడా రివ్యూ చేస్తే వాళ్ళు ఆ వీడియోలో మాట్లాడిన మాటలు అయితేనేమి అదేవిధంగా ఆమె పైన దుర్భషలాడిందే కాకుండా ఆమె బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా వీడియోలు తీశారు, ఫోటోలు తీశారని ఆమె ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ ఆరోపణలపైన కూడా ఆమె కేసు కట్టాలని కూడా పోలీసులపైన ఒత్తిడి తెచ్చింది. అదేవిధంగా ఎస్ఐసిఐతో కలిసింది. అనంతరం కూడా ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. దీనిపైన రివ్యూ జరుగుతున్న నేపథ్యంలో ఇంతవరకు కూడా సుమారు 3 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం ముందు చూపు చేరగానే అంటే కోర్టు ఎక్కడ అత్యంతలు వేస్తుందన్న నేపథ్యంతోనే ఈరోజు తిరిగి ఆమె కేసును సిఐడికి అప్పగించడం కూడా జరిగింది. కోర్టు చెప్పకముందే సిఐడి దర్యాప్తునకు ఆదేశించారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక వర్గానికి సంబంధించిన వారంతా కూడా దూరం అవుతారనే ఉద్దేశంతోనే ఈరోజు సిఐడి దర్యాప్తుకు ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఆమె ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే ఉన్నారో వారి నిందితులను కూడా ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది ఆమె నిలదీసే పరిస్థితి కనిపిస్తుంది. ఆమె మానసిక స్థితి బాగలేదు అంటూ గంట క్రితం డిఎంఎన్హెచ్ఓ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆమెకు మానసిక స్థితి బాగలేదు. అంతేకాకుండా ఆమె ఎక్కడ పనిచేసినా పూర్తి స్థాయిలో పనిచేయలేదు అని డిఎంఎన్హెచ్ఓ చెప్పారు. అయితే దీన్ని ప్రధానంగా చూసినట్టయితే అనితారాణి ఎవరైతే ఉన్నారో ఆ అనితారాణి చెప్పడం చూస్తే నేను కరెక్ట్గా ఉన్నాను, సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ పెనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే సిబ్బంది ఇల్లీగల్ పనులన్నీ చేస్తున్నారు, అందుకే దాన్ని అడ్డుకుంటున్న నేపథ్యంలో తనపై లేని ఆరోపణలు చేస్తున్నారు అనేది ఆమె వాదన. అక్కడ పనిచేసే సిబ్బందికి స్థానిక నాయకులు తోడు కావడంతో ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాకుండా తనను బదిలీ కూడా చేయడం జరిగింది అని ఆమె ఆరోపించే పరిస్థితి అక్కడ. అంటే ఆమెను ఆ పెనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి కూడా టీబీ డిపార్ట్మెంట్కి కూడా ఆమెను బదిలీ చేశారు. అక్కడ చూసినట్టయితే తనను కచ్చిగట్టుకొని ఈ విధంగా బదిలీ చేశారు, నన్ను వేధింపులు చేస్తున్నారు అంటూ కూడా ఆమె పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ విషయం పూర్తిగా ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. TV5 ద్వారా చలనం వచ్చిందని చెప్పొచ్చు. ప్రభుత్వం ఈరోజు
సిఐడి దర్యాప్తు కూడా ఆదేశించింది. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు చూసినట్టయితే అనితా రాణి విషయంలో మాత్రం కొంత ఆలస్యమైందని చెప్పచ్చు. విశాఖ విషయం మరొకముంది, అనితా రాణి విషయం మరోసారి బయటకు వచ్చింది. అంటే అనితా రాణి విషయం జరిగి 3 నెలలైనా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఈ విషయాన్ని పూర్తిగా గోప్యంగా ఉండడం, ఈరోజు కొంత ఆలస్యంగా ఈ విషయం వెలుగు చూడడంతో మరోసారి ప్రభుత్వం చొరవ చూపిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే సుధాకర్ విషయంలో తప్పటడుగు వేశామని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించుకున్న నేపథ్యంలో మరోసారి తప్పటడుగు వేయకూడదు. ఇప్పటికే సుధాకర్ విషయంలో చాలా వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అపాసుపాలైంది. ఈ నేపథ్యంలో అనితా రాణి విషయంలో ముందు జాగ్రత్త చర్యగా హైకోర్టు ఆదేశాలు రాకముందే సిఐడి దర్యాప్తుకు ఆదేశించడం పైన కూడా జరిగిందని తెలుస్తుంది. అంతేకాకుండా దళిత వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ దళిత వర్గాలు కూడా పూర్తిగా ఖండించే పరిస్థితి కనిపిస్తుంది. తమ వర్గానికి చెందిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేసే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. వారికి సరైన సౌకర్యాలు లేవు. అంతేకాకుండా ఏదైనా మాట్లాడితే స్థానిక నాయకులు అడ్డుకుంటున్నారు, తమపై దుర్భషలాడుతున్నారనేది ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు అనితా రాణి విషయంలో మాత్రం ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నప్పటికీ దళిత వర్గాలు మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. అదే ఈరోజు కూడా చిత్తూరు కలెక్టరేట్ను ముట్టడించి అర్ధనగ్నంతో ప్రదర్శన కూడా చేశారు సిపిఐ పార్టీకి సంబంధించి జిల్లా కార్యదర్శి రామానాయుడు. అంతేకాకుండా అక్కడ ఎవరైతే అనితా రాణికి సంబంధించి విషయంలో ఇప్పటి వరకు కూడా పోలీసులు తగు చర్యలు తీసుకోలేదంటూ కూడా ఆయన ఆరోపిస్తూ అర్ధనగ్న ప్రదర్శన, ప్లకార్డ ప్రదర్శన కూడా చేయడం జరిగింది. వెంటనే నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా అరెస్ట్ చేయాలంటే సిపిఐ డిమాండ్ చేసే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఈ సిఐడి దర్యాప్తుకు ఆదేశించిందని తెలుస్తుంది. ఓర్టు స్టూడియో. ఈ కేసులో ఒక ముగ్గురిపై కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? అదే మనం ప్రధానంగా చేసినట్టయితే ఆ ముగ్గురు పైన కేసులు నమోదైనప్పటికీ ఇప్పటి కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు అనేది ఆమె ఆరోపణ. ఈ నేపథ్యంలో వారు ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా వారిని ముగ్గురిని రిమాండ్ పంపాలి అనే విధంగా ఆమె మాట్లాడడం కూడా జరిగింది. అంతేకాకుండా దళిత సంఘాలు అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం, ఎందుకంటే ఒక వర్గం పైనే దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఏ సిపిఐ అయితేనేమి సిపిఎం అయితేనేమి అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చి ఈరోజు దీనిపైన పోరాడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దళిత వర్గానికి సంబంధించి ఒక డాక్టర్ సుధాకర్ పైన కేసులు నమోదు కావడం, మరోసారి చిత్తూరు జిల్లాలో అనితారాణి పైన కూడా కేసులు నమోదు కావడంతో అనితారాణి విషయంలో కూడా ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడడం, దుర్భషలాడడం విషయంలో కూడా ప్రభుత్వం ముందు చొరవ చూపలేదు అనేది కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు సిఐడి దర్యాప్తుకు ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. రేణుశ్రీ సైట్ ప్రకాష్. చిత్తూరు జిల్లా పెనుమూరులో పనిచేస్తున్న డాక్టర్ అనితా రాణిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆమెను వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్కు సరెండర్ చేశారు. ఆమె పనితీరు, మానసిక పరిస్థితి బాగాలేదని చిత్తూరు డిఎంహెచ్ఓ పెంచలయ్య అన్నారు. డాక్టర్ అనితా రాణి గతంలోనూ రోగుల పట్ల చిన్నచూపు చూస్తోందని డిఎంహెచ్ఓ పెంచలయ్య అన్నారు. పనిచేస్తున్నారు. ఆమె గత 2022 జనతా కర్ఫ్యూ సందర్భంగా అక్కడికి పేషెంట్లు వస్తే కోర్టు వాళ్ళు ఏదో బ్లీడింగ్ అయ్యి దెబ్బ తగిలి రక్తం పోతున్నా ఆమె పట్టించుకోకుండా తలపేసుకొని లోపల కూర్చునింది. స్టాఫ్ నర్స్ దగ్గరే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని వచ్చారు. అది వాళ్ళు కంప్లైంట్ అయితే ప్రజలు మాకు కంప్లైంట్ చేశారు, ఈమె సరిగా చూడటం లేదు, ఈమె ఇక్కడ మాకు వద్దు అని ఖచ్చితంగా చెప్పారు. అంతకుముందు డిఎంఎన్ చౌక్ కూడా అలాగే పెనుమూరులో వద్దని చెప్తే ఆయన పక్కన పెట్టేస్తున్నారు. పీపీ యూనిట్లో పనిచేస్తామండి. తర్వాత మళ్ళా నాకు డ్రాయింగ్ బాక్స్ కావాలని ప్రజలకు సేవ చేస్తానని నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మళ్ళీ పెనుమూరికి ఇచ్చాను. నేను పెనుమూరికి ఇచ్చినప్పుడు మళ్ళీ ఇదే రిపీట్ అవుతా ఉంది. ఆమె అట్లే గొడవ పెట్టుకోవడం, స్టాఫ్తో అంతా గొడవ, ఎక్కడున్నా గొడవ, స్టాఫ్తో గొడవ పెట్టుకోవడం, ప్రజలతో గొడవ పెట్టుకోవడం, సరిగా పని చేయట్లేదు. అందువల్ల మళ్ళీ నేను కూడా తీసేసి
ఆమెను టీబీ హాస్పిటల్లో పెట్టున్నాము. టీబీ ఆఫీస్లో టీబీ పేషెంట్లు చూడమని ఆడ పక్కన పెట్టడం జరిగింది. అంతే, ఇది జరిగింది. తర్వాత ఆమెకైతే ఆమె సర్వీస్ అంతా కూడా బాగలేదు. అంటే గత జిల్లాల్లో పనిచేసినప్పుడు అక్కడ అంతా సరెండర్ అవ్వడం, సస్పెండ్ అవ్వడం ఇవన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. గత 3 జిల్లాల్లో చేసింది 15 సంవత్సరాలుగా ఆమె ఇట్లే ప్రతి చోట ఇట్లే గొడవలు పెట్టడం, సరెండర్ అవ్వడం.